వయసులో లైంగిక సంబంధాల కేసులో దోషిగా తేలటం అవమానంగానే ఉంటుంది. అయితే రాజకీయంగా ట్రంప్పై ఆ ప్రభావం పడకపోవటమే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం. ఇక ఇప్పుడు కోర్టు తీర్పు తర్వాత కూడా ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం విరాళాలు పోటెత్తుతున్నాయి. అయితే ఇక్కడ కథ సుఖాంతం అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ఓటర్ల నాడి ఒక్కోసారి నడ్డి విరుస్తుంది కూడా. అమెరికాలో వ్యాపారవేత్తగా ధనవంతుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్పై ఆరోపణలు కొత్తేమీ కాదు. అయినా అధ్యక్షుడిగా గెలిచారు. ఆయన ప్రచారం కోసం గతంలో కూడా భారీ స్థాయిలో విరాళాలందాయి. ఇక ఈ కేసులో తాజా తీర్పు తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగటం విశేషం. తీర్పు వెలువడిన తరువాత ట్రంప్ నిధుల సేకరణ వెబ్సైట్ కొంతసేపు క్రాష్ అయింది. ట్రంప్ మద్దతుదారులు ఆయనకు మద్దతుగా విరాళాలివ్వటానికి పెద్ద సంఖ్యలో సైట్ను వినియోగించడం వల్ల అలా జరిగింది. అయితే వెంటనే వీళ్లందరినీ రిపబ్లికన్ పార్టీ అధికారిక నిధుల సేకరణ సైట్ విన్రెడ్ కి మళ్లించారు. ఇక ఈ సైట్ లో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తటంతో అది కూడా డౌన్ అయింది. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ పరపతి ఏమాత్రం తగ్గలేదనటానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ను జ్యూరీ దోషిగా నిర్ధారించిన తరువాత ట్రంప్ రాజకీయ ఖైదీ అంటూ ప్రచారం మొదలుపెట్టారు రిపబ్లికన్ పార్టీ వర్గాలు. తన ఎన్నికల ప్రచారం కోసం ఏకంగా 800,000 డాలర్ల విరాళాన్ని పొందినట్లు ట్రంప్ వెల్లడించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ సెక్వోయి క్యాపిటల్లో భాగస్వామి అయిన షాన్ మాగ్వై ట్రంప్ ప్రచారానికి 300,000 డాలర్లు విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ట్రంప్ ప్రధాన మద్దతుదారుల్లో ఒకరైన రాబర్ట్ బిగెల్లో ట్రంప్ కు మద్దతిస్తున్న బృందానికి ఇప్పటికే 9 మిలియన్ డాలర్లకు పైగా ఇచ్చారు. ఇక జమైకాలోని మాజీ ట్రంప్ రాయబారి డాన్ టాపియా ఈ ఎన్నికల్లో సుమారు 250,000 డాలర్లు ఇవ్వాలని ప్లాన్ చేసినట్టు చెప్పారు. ఇలా చాలా ట్రంప్ మద్దతుదారులు 1,000 డాలర్లు 3,000 డాలర్ల మధ్య విరాళమిచ్చినట్టు తెలుస్తోంది. ఇక వీరంతా ట్రంప్ పై క్రిమినల్ చర్యలు అవమానకరమని వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా ట్రంప్ కు ఉన్న పాపులారిటీని ఆయన ప్రత్యర్థి జో బైడెన్ కూడా అంగీకరించారు. ట్రంప్ ఈ ఎన్నికల్లో గెలవకుండా న్యాయ వ్యవస్థ మాత్రమే నిరోధించదని నాకు తెలుసని బైడెన్ అన్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ను వైట్ హౌస్ నుండి దూరంగా ఉంచడానికి ఒకే ఒక్క మార్గముందని, అది బ్యాలెట్ బాక్స్ మాత్రమే అని బైడెన్ తన నిధుల సేకరణ వేదికపై వెల్లడించారు. దీనికి కారణం లేకపోలేదు. ట్రంప్ చట్టపరంగా ఓ కేసులో దోషి అయినప్పటికీ పొలిటికల్ సర్వేల్లో ట్రంప్ పోల్ సంఖ్యలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ జాతీయ ఎన్నికల్లో ట్రంప్ బైడెన్ మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరుగుతోంది. ఒక విధంగా కొన్ని కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో వెంట్రుకవాసి ఆధిక్యంలో ట్రంప్ ఉన్నారు. అందుకు ఈ నేరారోపణ ట్రంప్ ప్రధాన మద్దతుదారుల అభిప్రాయాలను పెద్దగా మార్చలేవనే అభిప్రాయాలున్నాయి. ఇటీవల మారిస్ట్ పోల్ ప్రకారం 2/3 ఓటర్లు తాము ఓటు వేసే అభిప్రాయాన్ని కోర్టు తీర్పు మార్చలేదని వెల్లడించారు. అయితే ఇంకొంతమందిలో ట్రంప్ కు మద్దతిచ్చేవారు ఎంతమందున్నారో, మద్దతివ్వమని చెప్పిన వారు అంతే మందున్నారు. దీని ప్రకారం ట్రంప్ పైన నేరారోపణ ఒక ముఖ్యమైన చట్టపరమైన పరిణామం అయినప్పటికీ ఇది రాజకీయ అభిప్రాయాలను భారీగా మార్చకపోవచ్చని స్పష్టం చేస్తున్నాయి. అయితే పొలిటికల్ సైంటిస్ట్ నికోలస్ హిగిన్స్ ప్రకారం జ్యూరీ ట్రంప్ ను దోషిగా నిర్ధారించింది కాబట్టి ట్రంప్ పై వారి అభిప్రాయం తప్పు అని కొంతమంది ఓటర్లు ఏదో ఒక విధంగా నమ్ముతున్నారని, అయితే ట్రంప్ కు స్ట్రాంగ్ మద్దతుగా ఉన్నవారిలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని హిగిన్స్ చెప్పారు. ఇక మరో రాజకీయ విశ్లేషకులు డొనాల్డ్ నీమన్ అభిప్రాయం ప్రకారం ముఖ్యమైన రాష్ట్రాల్లో ఈ నేరారోపణ నిస్సందేహంగా ట్రంప్ ను దెబ్బతీస్తుందని తెలుస్తోంది. ఓటరు సెంటిమెంటులో చిన్న మార్పు కూడా స్వల్ప తేడాతో గెలుపును నిర్ణయిస్తుందని, అమెరికా ఎన్నికలు గతంలోనూ రుజువు చేశాయని నీమన్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విశ్లేషణ బట్టి ట్రంప్ కు శిక్ష ఖరారు అయిన తరువాత టగ్ ఆఫ్ వార్ గా ఉన్న ఈ ఫైట్ లో తక్కువ పరిణామం కూడా ఎక్కువ ప్రభావం చూపుతుందని అర్థమవుతోంది. అంటే ట్రంప్ కు ఏమాత్రం ప్రజల మద్దతు తగ్గినా హోరాహోరీగా సాగే ఈ అధ్యక్ష ఎన్నికల్లో అది కీలకంగా మారొచ్చు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా వంటి ప్రధాన రాష్ట్రాల్లో ట్రంప్ కు మద్దతిచ్చే వారిలో కొన్ని వేల మంది ఓటర్లు ఇళ్లకే పరిమితమైతే అది ఫలితాలపై చాలా తేడా చూపిస్తుంది. అధ్యక్ష పదవి అభ్యర్థిగా ట్రంప్ కు ఇది ఓటమిని అందిస్తుంది. ఇక ట్రంప్ ప్రవర్తన పాలనా విధానం గురించి యువ ఓటర్లు, శివారు ప్రాంతాల్లో నివసించే విద్యార్థుల్లో అసంతృప్తి కూడా ఉంది. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి మద్దతివ్వటానికి ఈ యువ ఓటర్లు వెనుకాడుతున్నారని, ఇప్పుడు ట్రంప్ దోషిగా తేలటం వారి అభిప్రాయాలను మరింతగా ప్రభావితం చేస్తుందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ట్రంప్ రాజకీయ పతనం గురించి కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రత్యర్థులు, నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కానీ ఇంతవరకు ట్రంప్ జైలు మెట్లెక్కలేదు. 2016లో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో ఆయనపై అనేక కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి. నిజానికి అవి ఒక రాజకీయ నాయకుడి జీవితాన్ని తారుమారు చేసే ఆరోపణలు. అయినప్పటికీ ట్రంప్ పరపతి చెక్కు చెదరలేదు. అధ్యక్షుడిగా ట్రంప్ 2 అభిశంసనలు ఎదుర్కొన్నప్పుడు ట్రంప్ పదవి చివరి కాలంలో యుఎస్ క్యాపిటల్ భవనంపై ఆయన మద్దతుదారుల గుంపు దాడి చేసినప్పుడు కూడా రిపబ్లికన్ పార్టీ ఆయన వెంటే నిల్చింది. ఇక ఇలాంటి ఘటనలేవి ట్రంప్ ను మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించలేకపోయాయి. కానీ ఈ తాజా హష్ మనీ కేసులో దోషిగా తేలటం ఇప్పుడు భిన్నమైన ఫలితాలిచ్చే అవకాశం లేకపోలేదు. ఒకవేళ తాజా తీర్పును సవాల్ చేస్తూ ట్రంప్ అప్పీల్కు వెళ్లి అది విఫలమైతే ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చు. అలా కాకపోతే ఆయన ఎదుర్కొన్న చాలా ఆరోపణల్లో ఇది కూడా ఒకటిగా మిగిలిపోవచ్చు. అయితే అమెరికా చరిత్రలో మాత్రం ఇదొక అసాధారణమైన ఘటనగా మిగిలిపోతుంది. ట్రంప్ దోషిగా తేలినా రాజకీయంగా ఆయనపై అసలైన తీర్పు నవంబర్లో ఓటర్లు నిర్ణయిస్తారు. ఈ క్రమంలో ఒకవేళ ట్రంప్ ఓడిపోతే అందుకు కారణంగా హష్ మనీ కేసులో దోషిగా తేలటం వల్లని అనేది స్పష్టమవుతుంది. For more videos like this, subscribe BigTV channel.